వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినులకు పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి పోతున్న మహిళా హాస్టల్లో స్లాబ్ పెచ్చు రుడి విద్యార్థినులపై పడ్డాయి. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. పెచ్చులు విద్యార్థినులపై కాకుండా పక్కకు పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బిల్డింగ్ శిథిలావస్థకు చేరినా పట్టించుకోవటం లేదంటూ విద్యార్థినులు ఆందోళన చేశారు. పోతున్న హాస్టల్ ఎదుట నిరసన చేశారు. రిజిస్ట్రార్ మల్లారెడ్డి విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వాళ్లు వినలేదు. అయితే విద్యార్థినులు రిజిస్ట్రార్ను బంధించే యత్నం చేశారు. తమ సమస్యను చూస్తూ కూడా ఎలా మాట్లాడగలుగుతున్నారు, తమ సమస్యను తక్షణమే పరిష్కరించాలి అంటూ విద్యార్థులు ఆవేదన చెందుతూ సబ్ రిజిస్ట్రార్ను ప్రశ్నించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి, మొత్తం అది స్థితిరావస్థకు చేరుకుంది, వర్షాకాలం, మొత్తం పిచ్చులు ఊడిపోతాయని తెలుసు, కానీ ఎందుకు అధికారులు ఎవరు కూడా దృష్టి సారించలేదు? ఆ పిచ్చు ఎవరి మీదైనా పడి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో కదా. తెల్లవారుజాము వరకు కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పటికైనా వాళ్ళ సమస్యకి ఏమైనా పరిష్కారం దొరుకుతుందా? తాత్కాలికంగా అక్కడ నుండి వేరే ప్రాంతానికి తరలించే అవకాశం ఉందా? సో ఎస్ కృప, గత అర్ధరాత్రి నుంచి కాకతీయ యూనివర్సిటీ లోపల విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కాకతీయ యూనివర్సిటీ మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి పోతన మహిళా హాస్టల్ లోపల స్లాబ్ పెచ్చులుడి కూలడంతో విద్యార్థులు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఇది ఒక్కసారిగా అనుకోకుండా సంఘటన జరగడంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులంతా కూడా కేకలు వేస్తూ బయటికి పరుగులు పెట్టడం జరిగింది. చూస్తే మొత్తం పెచ్చులుడి ఒక్కసారిగా అదంతా స్లాబ్ అంతా కూలిపోవడంతో విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. అయితే ఈ ఆందోళన జరుగుతున్నటువంటి క్రమం లోపల విషయం తెలుసుకున్నటువంటి రిజిస్ట్రార్ మల్లారెడ్డి అక్కడ ఉన్నటువంటి పోతన హాస్టల్ కు చేరుకోవడం జరిగింది. విద్యార్థులకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా విద్యార్థులు వినలేదు. ఖచ్చితంగా అంటే గత కొన్ని రోజులుగా కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి భవనాలకు సంబంధించినటువంటి పరిస్థితిపైన కార్పొరేషన్ అధికారులు ఒక నివేదిక ఇచ్చారు. అవన్నీ కూడా పురాతన భవనాలు, అవి స్థిరావస్థకు వచ్చాయి, కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది, వర్షాకాలం వస్తే కూలిపోయే పరిస్థితి ఉందని చెప్పి స్పష్టమైనటువంటి నివేదిక ఉన్నప్పటికీ దాన్ని కూల్చివేయాలని చెప్పి ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి, నూతన భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించినప్పటికీ కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు ఆ రకంగా చర్యలు తీసుకోకపోవడం అనేటువంటి దీనికి కారణం. ఇప్పటి వరకు కూడా ఆందోళన కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకతీయ యూనివర్సిటీలో గత కొన్ని రోజులుగా ఈ ప్రాబ్లమ్స్ అయితే విద్యార్థులు ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. రైట్ కుమారస్వామి.